బైబిల్లో సామెతల గ్రంథం 17:17 నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును అని వ్రాయబడింది. స్నేహితులను గుర్చి బైబిల్ చాలా విషయాలు చెప్తుంది. ఒక మంచి నిజమైన స్నేహితునికి బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారి జీవితమే ఒక గొప్ప నిదర్శనం. అయితే ప్రభు చూపిన మాదిరిని వెంబడించిన కొందరు నిజమైన స్నేహితులను మనం బైబిల్లో కొన్ని చోట్ల చూడవచ్చు. అలాంటి ఒక స్నేహితుడిని పౌలు గారు కూడా కలిగి ఉన్నారు. అతని పేరు ఓనేసిఫోర్. ఇతని గురించి పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం మనందరికీ ఒక మాదిరికరమైన క్రైస్తవుని చూపుతుంది. అందుకే ప్రభు ఈరోజు మీతో ఈయన గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు. మరి ప్రభుతో నడుస్తూ ఆయన మాటలు నేర్చుకుందామా? ఓనేసిఫోర్ ఇది ఒక గ్రీకు మూలం ఉన్న పేరు. దీని అర్థం ఉపయోగకరమైన వాడు లేదా లాభం తెచ్చిపెట్టేవాడు అని వస్తుంది. ఇతడు ఎఫెసు ప్రాంతానికి చెందినవాడు. అన్యుడైన ఇతడు బహుశా పౌలు గారి ద్వారా సువార్త విని రక్షించబడి ఉండవచ్చు. ఇతని గురించి బైబిల్లో కేవలం 2 సార్లు మాత్రమే ఉంటుంది. అది మొదట 2 తిమోతి 1:16, ఆ తర్వాత అదే పత్రిక 4:19. అయితే ఈ సందర్భంలో పౌలు గారు ఇతని గురించి తిమోతి గారికి చెప్పే మాటల్లోనే ఇతని జీవితం నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. 2 తిమోతి 1:16-18 పౌలు గారు ఓనేసిఫోర్ గురించి రాస్తూ, ప్రభువు ఓనేసిఫోర్ ఇంటి వారి యందు కనికరం చూపునుగాక, అతడు రోమకు వచ్చినప్పుడు నా సంకెళ్ళ గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను, మరియు అతడు ఎఫెస్సులో ఎంతగా ఉపచారం చేసినో అది నీవు బాగుగెరుగుదు. ఆ దినమందు అతడు ప్రభువు వలన కనికరం పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక అని అంటారు. పౌలు గారు చెప్పిన ఈ మాటల ద్వారా మనం ఓనేసిఫోర్ గారి గురించి 3 అతి ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవచ్చు. మొదటగా ఇతని నుండి మనం ఉపచారం, ఆదరణను నేర్చుకోవచ్చు. పౌలు గారు కష్టాలలో, సంఖ్యలలో ఉన్నప్పుడు ఇతను పౌలు గారికి పరిచయం చేశాడు. పౌలు గారిని కొందరు వ్యక్తులు దగ్గరవారే విడిచిపెట్టిపోతుంటే ఈయన మాత్రం ఆదరించాడు. మీరు 2 తిమోతి 4:10 చూస్తే పౌలు గారు, దేమ ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచిపోయాను అని అంటారు. మనం నమ్మినవారు, మనతో వెన్నంటి ఉన్నవారు మన కష్ట సమయంలో మనల్ని విడిచిపోవడం నిజంగా చాలా బాధకు గురిచేస్తుంది. ఆ గాయం గుండెలను కలిచివేస్తుంది. కానీ అటువంటి సమయంలో పౌలు గారు ఈ ఓనేసిఫోర్ను గురించి సాక్ష్యమిస్తున్నారు. పౌలు గారు అంటారు, ఓనేసిఫోరు నన్ను అనేక పర్యాయములు ఆదరించాడు అని. నిజంగా అది ఎంత గొప్ప సాక్ష్యమో కదూ. మరి ఒక్కసారి ఈరోజు మన సంగతి ఆలోచిద్దామా? మన గురించి ఇతరులు ఈ సాక్ష్యం ఇవ్వగలరా? మన స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి, దైవ సేవకులకు మనం ఎంతగా ఉపచారం చేస్తున్నాం, వారిని ఎంతగా ఆదరిస్తున్నాం ఒక్కసారి పరీక్షించుకుని లేదంటే సరిచేసుకోండి. ఇక 2వదిగా ఇతడు మనకు నేర్పే పాఠం దేవుని పనిని గురించి సిగ్గుపడకపోవడం. అవును, ఇతని గురించి పౌలు గారు సాక్ష్యమిస్తూ రాస్తారు, ఓనేసిఫోరు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్ళ గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయాలు ఆదరించను అంటారు. ఆ కాలంలో పౌలు గారు రోమాలో ఒక బందీ, రోమ్ ప్రజల దృష్టిలో ఒక నేరస్తుడు. పౌలు గారిపై నేరం రుజువుపరచలేకపోయినా కేవలం అతడు క్రైస్తవుడు, క్రీస్తు పరిచారకుడు అయినందుకు నిందను అనుభవించాడు. కానీ దానిని బట్టి పౌలు గారు ఎన్నడూ విచారించక రోమా 8:18 మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవు కావని ఎంచుచున్నాను అంటూ అత్యయిస్తారు. అచ్చంగా పౌలు గారి వలనే ఈ ఓనేసిఫోర్ గారు కూడా క్రీస్తు పరిచారకుడిని ఆదరించడానికి, ఉపచారం చేయడానికి ఏమాత్రం సిగ్గుపడక దానిని గొప్ప భాగ్యంగా ఇచ్చారు. అందుకే దాని కొరకు రోమాలో చెరసాల్లో ఉన్న పౌలు గారిని శ్రద్ధగా వెతికి కనుగొన్నాడు. అయితే ఇప్పుడు మన సంగతికి వద్దాం. మనలో చాలామందికి నేను క్రైస్తవుడును, క్రైస్తవురాలిని అని చెప్పుకోవడానికి సిగ్గు. కొంతమందికి తమ తల్లిదండ్రులు క్రీస్తు పరిచారకులు అని చెప్పడానికి సిగ్గు. ఇంకొందరికి దేవుని సేవ చేయడం, సువార్త చేయడం సిగ్గు. జ్ఞాపకం పెట్టుకోండి, ఈ లోకంలో ప్రభువును గూర్చి మీరు సిగ్గుపడితే పరలోకంలో దేవుడు మిమ్మల్ని ఎరుగును అంటాడు. అందుకే ఈ విషయంలో మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకుని లోపం ఉంటే సరిచేసుకోండి. ఇక చివరిగా ఈ ఓనేసిఫోర్ గారి నుండి మనం నేర్చుకోవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ప్రభు పని కొరకే ఇతడు చూపిన ధైర్యం, ఆయన కొరకైన ఆసక్తి. మీకు తెలుసా, ఆ కాలంలో రోమును పరిపాలిస్తుంది నీరో చక్రవర్తి. ఇతడు బహుక్రూరుడు. ఇతడు క్రైస్తవులను హింసించినట్లుగా బహుశా చరిత్రలో మరే ఇతర రాజు క్రైస్తవులను హింసించలేదు అనుకుంటా. అందుకే ఇప్పటి వలె మనకు ఉన్నంత స్వతంత్రం ఆ కాలంలో క్రైస్తవులకు లేదు. కానీ అన్ని హింసల్లో కూడా పౌలు గారు క్రీస్తు సువార్తను ప్రకటించారు. అలాగే తనకు ప్రమాదం అని తెలిసిన ఈ ఓనేసిఫోర్ గారు పౌలు గారికి పరిచయం చేశారు. మీకు తెలుసా, ఎఫెసి నుండి రోమ్కు సుమారు 8,000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే అంత దూరం తనకు తెలియని ఒక కొత్త ప్రాంతానికి వచ్చి శ్రద్ధతో పౌలు గారిని వెతికి ఓనేసిఫోర్ గారు పరిచయం చేశారు. ఈయనలో ఆసక్తిని చూశాక ఈరోజు మనలో మనం ఒక్కసారి తప్పక పరీక్ష చేసుకోవాలి.
ప్రభు కార్యాల కొరకే మనలో ఇంత ఆసక్తి ఉందా? లేదంటే ఈరోజు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. ప్రభువా, నాకు ఒనేసిఫోర్ వలె ఉపచారం చేసి ఆదరించే మనస్సును, నీ పనిని బట్టి సిగ్గుపడక ధైర్యంగా ఆసక్తితో నీకు పరిచయం చేసే భాగ్యమును దయచేయండి. యేసుక్రీస్తు నామంలో ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్రభు అట్టి ధన్యత మనందరికీ దయచేయునుగాక. నిత్యం యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.